రేపు జరుగుతోంది. దానిని పురస్కరించుకొని ముందుగా ఒక రెండు దినాలు దానికి అంగంగా చేసుకో తగినటువంటి సత్కార్యాలని చేయాలి అని నిర్ణయం చేసి నిన్నటి దినాన 108 రూపాలలో లక్ష్మీదేవిని ఇక్కడ భావన చేస్తూ కన్యా ఆరాధన చేయడం జరిగింది. విశ్వక్సేన ఇష్టి కార్యక్రమంతో పాటు ఆ విశ్వక్సేన ఇష్టిని చేసేటప్పుడు ఆగమ సంహితలలో ఆ ఇష్టి పూర్తి కాగానే అందులో అంగంగా వేద అధ్యయనం చేసినటువంటి విప్రోత్తములని కన్యకలని కూడా ఆరాధన చేయవలే అనే ఒక నియమం ఆగమం చెప్పింది. దానిని పరిపూర్ణ విశ్వాసంతో తూచా తప్పకుండా పాటించే లక్షణం కలిగినటువంటి మన శ్రీకుమారి రామేశ్వరరావు దంపతులు నిన్నటి దినాన 108 మంది కన్యకలని ఇక్కడికి ఆ రప్పించి వారిలో ఒక్కొక్కరిలోనూ లక్ష్మీ అష్టోత్తర శత నామాలలో ఒక్కొక్క నామాన్ని వారికి ఆవాహన చేసి వారిని చక్కగా అలంకరణ చేసి అర్చించి నిన్నటి దినాన కన్యక పూజా కార్యక్రమాన్ని ఉదయం చేశారు. అలానే నిన్నటి మధ్యాహ్నం ఇక్కడ వేద అధ్యయనం చేసినటువంటి మహనీయులైన విద్వాంసులందరినీ కూడా అంటే ఋగ్వేదంలో యజుర్వేదంలో ఉండేటటువంటి భిన్న భిన్న శాఖలలోనూ అలానే సామ అథర్వ వేద శాఖ అధ్యయనం చేసినటువంటి మహనీయులని నిన్న ఇక్కడికి ఆహ్వానించుకొని వారందరినీ కూడా నిన్నటి మధ్యాహ్నం సత్కరించి వారి ఆశీస్సులని అందుకోవడం జరిగింది. నిన్నటి మధ్యాహ్నం మహనీయుల యొక్క జ్ఞానం వారందించేటటువంటి విజ్ఞానం అది బహుముఖంగా లోకంలో వ్యాపింపచేసేటటువంటి మహనీయులు కావ్యాలని నాటకాలని గ్రంథాలని అధ్యయనం చేసి చక్కటి తమ యొక్క కవితా ప్రాభవం చేత లోకానికి చాటి చెప్పేటటువంటి మహనీయులు అలాంటి వారందరినీ కూడా నిన్నటి సాయంకాలపు వేళ ఇక్కడికి ఆహ్వానించి వారందరినీ కూడా సత్కరించి సమ్మానం చేసి తద్వారా వారి యొక్క ఆశీస్సుల్ని ఈ దంపతులు అందుకోవడం జరిగింది. ఈరోజు రెండవ రోజు కార్యక్రమం. ఈనాటి ఉదయపు కార్యక్రమాన్ని ఆలయంలో స్వామి సన్నిధానంలో ప్రారంభం చేసి అక్కడ పారాయణాధికాన్ని ఆరంభం చేసి ఆ ప్రక్కన ఉండేటటువంటి యాగశాలలో సుదర్శన నారసింహ ఇష్టి కార్యక్రమాన్ని స్వామి కైంకర్యంగా దానిని ఆచరించి దానిని సమాపనం చేసుకుని ఇప్పుడు ఇక్కడికి ఒక విలక్షణమైనటువంటి కార్యక్రమాన్ని జరపడానికని వారు వచ్చి ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములుగా చూడాలి అని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. భగవంతుడు వేదైక వేద్యుడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయన ఈ లోకంలో శ్రీకృష్ణ స్వరూపంలో అవతరించి మనని తన ఉపదేశం ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. ఆ స్వామిని ఆయన మనకు అందించినటువంటి వేద విజ్ఞానాన్ని ఆస్వాదించడానికి రుచి కలిగి బ్రహ్మచారులుగా ఉండేటటువంటి మహనీయులని సత్కరించి వారిని శ్రీకృష్ణ నామాలతో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా ఇక్కడ ఆవహింపచేసి వారిని అర్చించడము అనేది ఒక కార్యక్రమం. బ్రహ్మచారి ఆరాధన ధర్మాన్ని సంరక్షణ చేసేటటువంటి బాధ్యత రకరకాలైనటువంటి వ్యక్తుల ద్వారా సమాజంలో ఉండేటటువంటి గృహస్థ ఆశ్రమ నిర్వహణ చేసేటటువంటి పెద్దలకి ఉంటుంది. వారు గృహమేధులుగా వచ్చేటటువంటి అధ్యయనం చేసేటటువంటి వ్యక్తులని చక్కగా ఆదరిస్తూ సత్కరిస్తూ ఉన్నంత వరకు సమాజంలో ధర్మము
धार्मिक आचरण को अंदुके अलांटि महनीयुलैनटुवंटि पेद्दलनि गृहस्थुलुगा उंडेटटुवंटि दंपतुलनि वैदिक धर्म मीद निरति श्रद्धा कलिगिनटुवंटि व्यक्तुलनि इक्कडिकि वेंचेपु चेसुकोनि वारिनि कूडा लक्ष्मी नारायण स्वरूपुलुगा भावन चेस्तू आ रकमैनटुवंटि स्थितिलो वारिनि आराधिंचालि अने ओक तात्पर्यंतोटि ఈ పూట ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దివ్య క్షేత్రాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి దంపతులైన పెద్దలందరికీ కూడా స్వాగతం. వారికి అనేక అనేక మంగళాశాసనాలు. దక్షిణ దేశం నుంచి అలానే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వివిధ దివ్య క్షేత్రాల నుంచి కూడా ఇక్కడికి ఆశీ ప్రదానం చేయడం కోసం విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. అటు సింహాచల క్షేత్రం దగ్గర నుంచి, ఇటు యాదాద్రి నరసింహస్వామి సన్నిధి నుంచి, అటు వేములవాడ నుంచి, నరసాపురం నుంచి, అలానే శ్రీరంగ క్షేత్రం, తిరుమల శ్రీనివాసుడి యొక్క దివ్య సన్నిధానము, ఇలా దక్షిణ ఉత్తర ప్రాంతాలలో పశ్చిమ ప్రాంతాలలో మేల్కోట నుంచి అనేక క్షేత్రాల నుంచి దంపతులు ఇక్కడికి విచ్చేసి ఈ పూట ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తుండడం మాకు చాలా సంతోషంగాను సంతృప్తిగాను ఉంది. అయితే ఈవేళ విశేషంగా మరొక అదృష్టం కూడా ఈ కార్యక్రమాన్ని దర్శిస్తూ పాల్గొంటూ ఆస్వాదించేటటువంటి భక్తాళికి అందరికీ కూడా దక్కుతోంది. అది మన దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా ఉండే అష్టోత్తర శత తిరుపతులలో ప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రం వానమామలై క్షేత్రం. అక్కడ ఉండేటటువంటి ఆ సన్నిధిరి సంరక్షకులుగా సంప్రదాయ నిర్వహణ చేస్తూ ఉండేటటువంటి మహనీయులు వానమామలై పీఠ అధీశ్వరులు. ఆ పరంపరలో ఇప్పుడు వెంచేసి ఉండేటటువంటి పరమహంస పరివ్రాజక ఆచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్యులుగా ఉండేటటువంటి మహనీయులు శ్రీ 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 మధుర కవి రామానుజ జీఆర్ స్వామి శ్రీచరణులు కూడా ఇక్కడ వెంచేసి ఉన్నారు. వారు మన భాగ్య విశేషం చేత ఈ భాగ్య నగరంలో చాతుర్మాస్య దీక్ష నిర్వహణ చేస్తూ వేంచేసి ఉండడం ఒక అదృష్టం. ఈ దంపతి పూజ సందర్భంగా, బ్రహ్మచారి పూజ సందర్భంగాను వారిని ఇక్కడికి వేంచేసి మన రామేశ్వరరావు దంపతులని మంగళాశాసనాలు చేయాలి అని ప్రార్థన చేసినందుకు వారు అనుగ్రహించి ఈ పూట ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారిని మనం స్వాగతించి ఈ గోష్ఠిని మంగళాశాసనం చేయవలసింది అని మీ అందరి తరఫున మేము ప్రార్థన చేస్తున్నాం. అలానే మన భారతదేశానికి రాజస్థాన్ రాష్ట్రంలో ఉండేటటువంటి అల్వర్ అని ఒక క్షేత్రం ఉంది. ఆ అల్వర్ క్షేత్రంలో మధుసూదన సేవా ఆశ్రమము అని ఒక దానిని ఆరంభం చేసి అక్కడ మన భగవద్ రామానుజ సిద్ధాంతానికి ఏదో ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి అందులో ఇక్కడ దక్షిణ భారతదేశంలో వేదాధ్యయనాదులు ఏ విధంగా జరుగుతూ ఉంటాయో అదే క్రమంలో సుమారుగా ఒక 150 మంది విద్యార్థులని అక్కడ ఏర్పాటు చేసి ఋగ్ యజు సామ అథర్వ వేద అధ్యయనం చేయిస్తూ ఉండేటటువంటి ప్రాచీన క్రమంలో మన సంప్రదాయ విధానాల్లో చక్కగా త్రికాల సంధ్య వాటిని ఆ వేదాధ్యయనం చేస్తూ తద్వారా దానికి అంగములుగా ఉండేటటువంటి శాస్త్రములను కూడా అధ్యయనం చేయించేటటువంటి ఒక పాఠశాలగా దాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉండేటటువంటి, ఈ మధ్యనే ప్రయాగలో జరిగినటువంటి కుంభమేళా సందర్భంగా జగద్గురు అనేటటువంటి ఒక బిరుదాన్ని కూడా లభించినటువంటి మహనీయులు
पूज्य श्री कौशलेंद्र प्रपन्न आचार्य स्वामी जी महाराज वे भी यहाँ पर पधारे हैं। ये तो अहोभाग की बात है, स्वामी जी का आगमन यहाँ सबको बहुत आनंददायक हो रहा है। स्वामी जी आपको भी इन सबके द्वारा, इन सबके तरफ से हम स्वागत समर्पण कर रहे हैं। इपड़ मन कार्यक्रम आरंभ चेसुकुने मुंदुगा पूज्य श्री वानमामलई जीआर स्वामी गारु इक्कड वेंचेसि उंडेटटुवंटि महनीयुलु वारि यొక్క ఆశీ ప్రసంగాన్ని రెండు మాటల్ని మనం శ్రవణం చేసి ఆ తర్వాత వారు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళవలసినటువంటి సందర్భం ఏర్పడింది। అంటే వారు అక్కడ చాతుర్మాసంలో మన నాంపల్లి దగ్గర ఉండేటటువంటి రామ్ ప్రతాప్ ధర్మశాలలో వారు అక్కడ వేయించేస్తున్నారు, చాతుర్మాస దీక్షను వారు అక్కడ నిర్వహిస్తున్నారు। ఈరోజు ఈ కార్యక్రమం ఉంది అని వారిని ఆహ్వానించడం వల్ల అక్కడ ఉండేటటువంటి కార్యక్రమాలని కొద్దిగా సర్దుకుని వారు ఇక్కడికి వెంచేయడం జరిగింది। తిరిగి మళ్ళీ కార్యక్రమ వ్యగ్రత చేత వారు అక్కడికి వెళ్ళవలసి ఉండడం వలన వారి యొక్క ఆశీ ప్రసంగాన్ని మనం శ్రవణం చేయడం మన అందరికీ కూడా అది ఉజ్జీవనకరమని భావించి వారిని మనకి తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం। పూజ్యశ్రీ మధుర కవి రామానుజ జీఆర్ స్వామి శ్రీచరణులు। శ్రీశైల యేసు దయాపాత్రము దీభక్త్యాది గుణార్ణము యతీంద్ర ప్రవణం వందే నిమజామాతరము నిమజామా।